ఏదైనా పుణ్యక్షేత్రానికి మహా అయితే ఎన్ని పేర్లుంటాయి ఒకటి రెండు లేదా మూడు కానీ ఇప్పుడు చెప్పుకోబోయే క్షేత్రానికి అక్షరాల ఇరవై ఎనిమిది పేర్లున్నాయి అదే చిదంబర క్షేత్రం ఇక్కడ పరమేశ్వరుడు నటరాజస్వామి రూపంలో ఉంటారు ఆయన్ని చిదంబర దక్షిణామూర్తిగా కూడా పిలుస్తారు అయితే ఇప్పుడు ఈ చిదంబర క్షేత్రానికి ఉన్న ఇరవై ఎనిమిది పేర్లేంటో తెలుసుకుందాము మొదటిది గురుస్థానం ఎందుకంటే దక్షిణామూర్తిని మనం గురుస్వరూపంగా భావిస్తాము ఇక్కడ పరమేశ్వరుడు చిదంబర దక్షిణామూర్తిగా కనబడతాడు కాబట్టి చిదంబర క్షేత్రానికి గురుస్థానం అనే పేరు వచ్చింది రెండవ పేరు తత్వస్థానం మూడవ పేరు పరస్థానం నాలుగవ పేరు సర్వకామప్రద స్థానం ఐదవ పేరు నిధిస్థానం ఆరవ పేరు అమలం ఏడవ పేరు సత్ ఎనిమిదవ పేరు నిత్యస్థానం తొమ్మిదవ పేరు మహాకోశము పదవ పేరు హిరణ్మయం పదకొండవ పేరు అంతఃపురం పన్నెండవ పేరు వివిక్తం పదమూడవ పేరు ఏకాంతం పద్నాలుగవ పేరు పుండరీకం పదిహేనవ పేరు గుహం పదహారవ పేరు గగనం పదిహేడవ పేరు పరిశుద్ధం పద్దెనిమిదవ పేరు పరమాద్భుతం పంతొమ్మిదవ పేరు ఉత్తమం ఇరవైవ పేరు సత్యాస్పదం ఇరవై ఒకటవ పేరు సుషుమ్న ఇరవై రెండవ పేరు ఆత్మజ్ఞాన సుఖోదయం ఇరవై మూడవ పేరు చిదంబరం ఇరవై నాలుగవ పేరు స్వముక్తి ఇరవై ఐదవ పేరు బ్రహ్మపురము ఇరవై ఆరవ పేరు మహాశక్తిస్థానము ఇరవై ఏడవ పేరు విపులము ఇరవై ఎనిమిదవ పేరు శివాలయం శ్రీరామ రక్ష జగద్రక్ష